తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోరు ముగిసింది. ఇక జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్లో చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ గెలవబోయే సీట్ల సంఖ్యపై కాంగ్రెస్ కీలక నేత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి అధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలుస్తుందని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. కేంద్రంలోను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిని అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల వేళ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు యంత్రించాయని పరోక్షంగా బీజేపీపై ఫైర్ అయ్యారు. కానీ దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇండియా కూటమి వైపు ప్రజలు ఉన్నారని అన్నారు. కాగా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మిషన్ 15 టార్గెట్గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కనీసం 14 సీట్లలో గెలుపొందిన ఎన్నికల బరిలో దిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుందో చూడాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు.